కలవాలనొచ్చి బయట తగ్గొడవ చేస్తున్నారు. ఎంత చెప్పినా వినట్లేదు సార్. నా చుట్టాలు? అవును సార్. మన తేడాజాతిలో ఆణిముత్యానివి, విజరాల్లో వజ్రానివి. ఇన్నాళ్ళకి మన జాతోడివి సీఎం అవుతున్నావు, మనకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు పెట్టు. రాష్ట్రంలోని హిజ్రాలలో ఆనందోత్సాహాలు పెళ్లిపుకుతున్నాయి. ఇంత జరుగుతున్న మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని ప్రభాకర్ కనీసం వారికి ఫోన్ టచ్ లో కూడా రావడం లేదు. దీంతో అనేక అనుమానాలకు తానే దారిస్తున్నట్లయింది. అయోమయంలో పీపుల్స్ పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి వాగ్వాదానికి దిగిన ప్రభాకర్ ఎమ్మెల్యేలు, ఇంట్లో పవర్ లేదు, పవర్ పాయింట్ ఫెయిల్ అయింది, కానీ పవర్ఫుల్ లేడరండి. రాగండి, నేను మాట్లాడి వస్తాను. రాగండి భయ్యో. సార్, మీరు అలా మౌనంగా ఉంటే ఎలాగండి? ఏదోటి స్పందించండి. ఏంటయ్యా స్పందించేది? హైకమాండ్ నుంచి ఫోన్లు, మీడియా ఎస్ఎంఎస్ కాంటెస్టులు, కార్యకర్తల్లో కలకలం, పార్టీల్లో ముసలం, మీడియా ముందు ఏదో చెప్పండి సార్. నేను మాట్లాడు. సార్, మీరు తేడా పర్లేదు, ఒప్పేసుకోండి. మిమ్మల్ని సీఎం చేసే బాధ్యత మాది. ఇదే మనకు కావాల్సింది సార్. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, బ్రేకింగ్ న్యూస్, ప్రభాకర్ వర్గం నుంచి 35 మంది ఎమ్మెల్యేలు జంప్. గంగా ప్రసాద్ కు బేషరతుగా మద్దతు, ప్రభాకర్ వర్గంలో కలకలం. ఎమ్మెల్యేని కొడితే ఎమ్మెల్యేలు ఉంటారటండి. కొడితే పెళ్ళామే ఉండట్లేదు, ఇంకెమ్మెల్యేలు ఎందుకుంటారండి? ఈ ముసలుడు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. మీరేం కంగారు పడకండి సార్, నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను వాళ్ళని. నేను సీఎం రేస్ లో లేనని తెలుసా? నా కిప్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా దగ్గర 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఫేక్ న్యూస్ వేస్తే నమ్మేస్తారా? ఇలాంటి పుకార్లు వర్కౌట్ అవ్వవురా. మన పుకార్ నిజం అవుద్ది, మేము వేసిన ప్లాన్ సక్సెస్ అవుద్ది. నువ్వు చెప్పేది నిజమే, అది నాకు ఎందుకు? జనం జనం వచ్చేస్తారా? మీడియా ముందుకెళ్ళి మీ వెనక 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పండి, మిగతా మేము చూసుకుంటాం. మీరేంటో నాకు చెప్పేది? మీడియా ముందు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలుసు. 35 మంది ఎమ్మెల్యేలు మీ వైపు వచ్చేసారని తెలిసింది, అది నిజమేనా సార్? ఎవరు చెప్పారు 35 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారని? రాంగ్, టోటల్ రాంగ్. 47 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్. సరే, ఎక్కడ మా ఎమ్మెల్యేలు? ఎక్కడ దాచిపెట్టారు? హోమ్ మినిస్టర్. నేను హోమ్ మినిస్టర్. కాబోయే సీఎం గంగా ప్రసాద్ కి సపోర్ట్ చేస్తే హోమ్ మినిస్టర్ మీరే. రాజ్యసభ హోదాలో మీ ఆవిడ సెంట్రల్ మినిస్టర్. గంగా ప్రసాద్ కు సపోర్ట్ చేస్తున్నట్టు సంతకం ఇక్కడ, సెల్ అక్కడ, మీరక్కడ, పెన్ ఎక్కడ? జంప్ అయిన ఎమ్మెల్యేలను తిరిగి తీసుకొస్తానని వెళ్ళిన ప్రభాకర్ అంతరాత్మ తానే లాంగ్ జంప్ కొట్టి తన వర్గం ఎమ్మెల్యేలతో పాటు గంగా ప్రసాద్ కు బేషరతుగా మద్దతు తెలిపి నిఖార్సైన రాజకీయ నాయకుడిని నిరూపించుకున్నారు. బాగుందండి, కూతురు లేచిపోయిందని నేడుస్తుంటే వెతుక్కుని వస్తానని వెళ్ళిన పెళ్ళం కూడా లేచిపోయినట్లేదు. మీరేం కంగారు పడకండి సార్, ఆ ఎమ్మెల్యేని నేను తీసుకొస్తాను సార్. లేచిపోయిన పెళ్ళని వెతుకుదామని వెళితే ఉంచుకున్నది కూడా వెళ్ళిపోయిందట. ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి కదలకూడదు ఏంటి? అటు ఇటు చూడొద్దు, రండి రండి. ఏ ఒక్క ఎమ్మెల్యే కనబడటం లేదు, ఇప్పటి వరకు ఎవరు లేరు. నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. వస్తారులే, కూర్చో. ప్రభాకర్ శిబిరం నుంచి వలసలు పెరిగాయి. ఇప్పటి వరకు ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే మూటాములే సర్దుకోవడం మరో విశేషం. మీరా గంగా ప్రసాద్ కాదంటే మీరు వెళ్ళిపోయారు కదా. నరవలేని నాలుగమ్మ, అప్పుడు స్కామ్లు అన్నారు వెళ్ళిపోయాం, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారుగా వచ్చేసాం. నువ్వు పెని స్వామి గంగా నొక్కపోతే పట్టుకుంటాం, అవసరం అయితే గడ్డం పట్టుకుంటాం, ఆ తర్వాత కాలు పట్టుకుంటాం, అది కుదరకపోతే ఏదైనా పట్టుకుంటాం. సిటీలో ఉన్న ప్రతి ఒక్క రౌడీ షీటర్ని పిలిపించు, అక్కడికెళ్ళిన ఒక్క ఎమ్మెల్యేని కూడా వదలకూడదు, అందరిని తీసుకొచ్చాయి. నీకు విషయం తెలుసా, ఇప్పటి నుంచి నేను కూడా నీ మాట వింటలేదు. పదవి లేని పొలిటీషియను, వ్యాపారం లేని బ్యాంప్ గర్లు ఒకటేరా? పెట్టే ఫోన్. ఏంటి మా రియాక్షన్?
ఎక్కతో కర్రో ఉంటే నేను కస 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 అని పొడిసేయడం లేదు. చూడు మావా, నీకు ఉండేది మూడే మూడు ఆప్షన్స్. ఒకటి, ఎవరు లేకుండా అనాథగా ఒకరే ఇంట్లో ఉండడం. రెండు, నేను సృష్టించిన కుక్కని బేస్ చేసుకుని అక్కయ్య బావయ్య అంటూ ఏంటి ఆలలో కలిసిపోయి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ సబ్సిడీస్ తీసుకుని బతికేయడం. ఇక మూడో ఆప్షన్, నీకు అస్సలు ఇష్టం లేని ఆప్షన్, నీకు కూతురుందని మనస్ఫూర్తిగా ఒప్పుకొని మాతో పాటు వచ్చేసి బన్నిచ్చి నీ అవసరాలు చూసుకోవడం. ఏ ఆప్షన్ తీసుకోవాలని మా బలంతో ఏం లేదు. ఎంతైనా తిట్టో తప్పిన సీఎం కదా, కరెక్టేషన్ తీసుకుంటాడు పద. ఎంత మంచి లైఫ్ చూడు, అసెంబ్లీలో కూర్చొని ఎత్తుకు పైతులు వేయటాలు లేవు, కన్నింగ్ మెంటాలిటీస్ లేవు, రియాక్షన్స్ లేవు, ప్లాన్స్ లేవు, ఓన్లీ విల్ టైమింగ్ ఫాలో అయిపోతే చాలు. ఇంతకన్నా మంచి లైఫ్ ఏమైనా ఉందామా? చెప్పేవాడు బానే ఉంటుంది, చేసేవాడు తెలుస్తుంది. ఇక్కడ ఏం టైమింగ్ ఉన్నది? రెండు చేతుల్లో ఇక్కడ శ్రీను గారి దెబ్బకి సీఎం అవ్వాల్సిన ప్రభాకర్ ఇలా బన్నీచి నీళ్ళతో సెటిల్ అయిపోయి మరి సెటిల్మెంట్ చేసుకునే మైసమ్ ఏం చేస్తున్నాడు చూద్దామా. ఆటో ఒకటి వస్తావా? రండి సార్. బాంబో ఉబ్బా, నువ్వు ఆటో ఎక్కించుకునే టైప్ కాదు, జనాల మీద ఆటో ఎక్కించే టైప్. సార్ నేను మారిపోయాను సార్. ఇప్పుడు కొడుకేమో అరిగిపోయినాడు.